ಮಗ ಮುಚ್ಚಲಿ ಎಲ್ಲನರಲ್ಲ ಮಂಜು ನಲ್ಲೇ ಸರಿ ಒಂದಾರ ಮುಚ್ಚಲಿ ನಮ್ಮ ಬಾರಿ చేసుకోండి అంటే ఎంత సంబరమైంది చిన్న పోర అలాగే చేసిండ్రు పెద్ద పోర అలాగే చేసిండు కానీ ఈ రోజుల్లో ఎట్లా చేస్తారు ముసలోళ్ళ ముడిగల కూడా ఎత్తురుల ఇవన్నీ మీరు చూసి ఉంటారు కానీ దునియాల విచిత్రమైన పుట్టినరోజు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఇవాళ రేపు పుట్టినరోజు జరుపుకోండి ఎంత ఫ్యాషన్ అయిపోయిందిలా ఏడబడితే గానే పుట్టినరోజు చేసుకుంటారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని చూడకుండా ముసలోళ్ళ కాడికెళ్ళి చేసుకుంటారు కానీ దునియాలకి జంతువులకు పుట్టినరోజు చేసిన ఏంటన్నా చూసిండ్రా ఇక చూడురికి ముగ్గురు అక్కలు కూర్చున్నారు మంచిగా కేక్ పెట్టిండ్రు డెకరేషన్ చేసిండ్రు కానీ కోడికి అటగ్గ పడుతురే చూసిండ్రా ఎంత విచిత్రం తలకేయలేని మనుషులు తయారైతాను వరకాడ బండ్లు నడుపుతారు కొంతమంది ఏం చేస్తారు చెప్పిన మాట వినకుండా కావాలని కట్లు పట్టుకుంటా ఏషాల పడి నడుపుతారు ఈ పోరని కూడా సైకిల్ పట్టుకొని బండి లెక్క ఫీల్ అయ్యి పోరని గుర్తురామని ఈడే కింద పడ్డాడు చూడు ఈ పోరగాలు చూడండి బడికి పోయే పోరగాళ్ళు సైకిల్ పట్టుకొని చూసిండ్రా కింద ఏషాలు బడికి పోనురా పోరగాళ్ళు అని అయ్యా సైకిల్ కొనితే గీళ్ళు మాత్రం ఇట్లా మలుసుకోవడానికే సైకిల్ దొక్కుతారు కావచ్చు ఎందుకు పోరగాళ్ళకి చెప్పరు లేనిపోని కథలు గా పోయటానికి గెలికినట్టు పోయి ఈ పోరడు బొందల పడ్డట్టు చేసిండు మంచిగా పోయపోరానికి పోయి గెలు కూడా అవసరమా కట్లు కొడతాడు చూడు కట్లు రైడర్ అనుకున్నావురా మరి నువ్వు ఇట్ట బొమ్మలు ఎక్కాలంటే చిన్న పొలంలో అయితే షిట్ ఎక్కుతారు ఇలా అదే మన పెద్ద మనుషులు ఏం చెప్తారు ఏదేరు పాకులాడతారు చెట్లను పట్టుకొని కానీ ఇంకొంతమంది నిచ్చలు వేసుకొని ఎక్కుతారు నిచ్చలు అంటే ఎక్కే అదా మెట్టలు ఎక్క పెద్ద కట్టలు ఉంటాయి కదా గవి కూడా ఎక్కడాక మీదికెళ్ళి వాటర్లో వాళ్ళు ఉంటాడా యోగ్యుడు ఉన్నాడు చూడండి ఇక చూసే నాకు పెద్ద మనిషి కథ మంచిగా ఉందా అన్న ఎందుకు చెప్పు నిద్ర నిద్ర ఎరయ్య పడ్డాడు చూడు గీయో జారివో పట్టే అబ్బా ఎంత వింత మనుషులు ఉంటారు ఇలా గిళ్ళ కథలు చూడండి ఇక ఏం చెప్తారు గిళ్ళని చెప్పుర్రి తలకెళ్ళని మనుషులు అంటే గీళ్ళేను లో ఎలుగు పెట్టుకుని నడపాలి తువ్వల మీద లేకపోతే పాములు పుట్టలాడరు ఏమేమి పురుగులు పోతాయి దసంటప్పుడు ఎండ పోవాలి చీకట్లు మంచిగా పోవాలి కదా ఆత్రపత్రం పైరపాట అన్నట్టు ఉరుకుతే ఇక మస్కబడతారు ఇక గీను చూడండి పెద్ద బండి లెక్కనే అది స్పోర్ట్స్ బండి గిట్ట అనుకుంటున్నావురా వారి గట్లా నడిపోవద్దువి కాదు ఈ ఊళ్ళల్లో తువ్వలలో తిరిగే స్కూటీ రా దాన్ని లోనాలు అవతారం కూడా లేకుండా ఎత్తిరు కదా ఎందుకు నీకు లేనిపోని వేసాను చెప్పు మెల్లగిపోతుంది ఓ జారుడు బండి లెక్కనే జారిపడ్డాడు చూడరి నంబర్ వన్ బుల్షిట్ గాయ్ ఎవరు కూర్చోండి చూస్తున్నాండి మస్తు వచ్చారు